guys, welcome back to my channel, मैं बुब्दिल से. So, మన ఛానల్లో వీడియో వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. So, finally వచ్చేసాం. ఇంకోటి ఏంటంటే మనకి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చిరంజీవి సార్ మనకి మటన్ దావత్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నేను నా ఫేవరెట్ నాగార్జున సార్కి ఏదో ఒకటి చేద్దాం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడు మటన్ దావత్ నాగార్జున సార్కి ఇచ్చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో లాస్ట్ టైం నేను మటన్ చేసినప్పుడు కాన్ఫిడెంట్ గానే చేసాను, మన హౌస్మేట్స్ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అవుతారులే అనుకున్నాను. బట్ ఇప్పుడు నాగార్జున సార్ కాబట్టి నాకు కొంచెం భయం వస్తుంది. అందుకే నేను ఏం చేశాను అంటే ఇంటికి వెళ్ళాను, మమ్మీ డాడీని పికప్ చేసుకున్నాను, హైదరాబాద్కి తెచ్చాను. వాళ్ళు లోపల ఇచ్చి పడేస్తున్నారు మటన్ చికెన్ మొత్తం. నేనైతే రెడీగా ఉన్నాను. సో మటన్ దావత్ నాగార్జున సార్కి ఇచ్చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియో తొందర స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. బిగ్ బాస్ అంత పెద్ద షోకి హోస్ట్ మీరు, చాలా చాలా పెద్ద షోస్కి హోస్ట్ మీరు, అలాంటి నా ఛానల్కి నేను ఇప్పుడు హోస్ట్ అయ్యి మీ దగ్గరికి వచ్చాను, నాకు కాలు చేతులు ఆడట్లేదు. ఇప్పుడు ఐమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ నిజంగా సార్. బిగ్ బాస్ తర్వాత మిమ్మల్ని కలవాలని అంటే లోపల ఉంది, కానీ ఏదన్నా పెద్ద చేసినప్పుడు వెళ్దాం సార్ దగ్గరికి. ఓకే. అండ్ నీ ఛానల్ చాలా పాపులర్ అంట కదా చెప్పారు నాకు, లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అందరూ వెరీ హ్యాపీ మేము. మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరున్నా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వేరే హ్యాండిల్స్ కానీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అంటే చాలా హ్యూజ్ సార్. అంటే బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ గ్రాఫ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ సార్. వెరీ గుడ్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నాన్నగారిని అమ్మగారిని ఇద్దరిని తీసుకొచ్చావు, బ్రదర్ని. మమ్మీ డాడీ అసలు నేను వచ్చి 6 ఇయర్స్ అయింది సార్ హైదరాబాద్కి, ఇప్పటి వరకు నా కోసం కూడా రాలేదు. నేను చెప్పాను ఇలా నాగార్జున సార్కి నేను ఏదో ఒకటి చెయ్యాలి, మీరు మటన్ ఉండండి అని చెప్తే వాళ్ళు అసలు కార్ ఎక్కరు, వాళ్ళు మీకోసం 6 అవర్స్ ట్రావెల్ చేసి వచ్చి మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేశాను సార్. అంటే నేను చెప్తున్నాను ఇక్కడ హైదరాబాద్లో వేరే ఉండద్ది, ఇలా ఉండదాం అలా ఉండదు, మనం గుంటూరుదే ఉండదాం, గుంటూరు బిర్యానీ, గుంటూరు మటన్, గుంటూరు మటన్ చేద్దాం మనం, గుంటూరు కారం వేసారా ఇది మటన్ కోసం బిగ్ బాస్ ఒకటే ఇంత ఇదా గొడవ కాదు. ఆయన ఏమన్నా ఏం కావాలి, మటన్ కావాలి సార్, మటన్ కొంచెం పంపించండి సార్. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత బా మటన్ రోజు మటన్ తిన్నా, ఏం మటన్ చికెన్ మటన్ చికెన్ అంతేనా, ఏం మటన్ చికెన్ సార్, ఎక్కడికి వెళ్ళినా మటన్ ఇష్టం కదా మటన్ మటన్ పెడుతున్నారా రోజు చేద్దామా భోజనం. గుంటూరు మటన్ బిర్యానీ సార్, గుంటూరు మటన్ బిర్యానీ. ఓకే, అంతా కొంచెం కొంచెం వేసుకుంటాను. ఓకే, ఇదేంటి? సేమ్ సార్, సేమ్. గోంగూర మటన్ నాకు చాలా ఇష్టం. ఇది గోంగూర మటనా? అవును సార్. ఓకే, పేరేంటండి? రఫీక్. రఫీక్ గారికి
నిజంగా బాగుంది. గోంగూర మస్తే గోంగూర మటను మళ్ళీ ఆ టేస్ట్ రాదని మొత్తం గుంటూరులో వీళ్ళు మొత్తం తీసేసుకున్నారు సార్. ఫస్ట్ మొత్తం అక్కడే ఓన్లీ మటన్ చికెన్ ఇక్కడ తీసుకున్నాం సార్, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని అక్కడ తీసుకుని ఆ కారు పెట్టుకుని వచ్చాం. ఆ గుంటూరు కారు టేస్ట్ ఇంకెక్కడ రాదు. నాన్నగారు కూడా గుంటూరు నుంచి కారం తెప్పించుకునేవారు. అక్కడ నుంచి వచ్చేది కారం, ఫ్రెష్గా దంచిన కారం. యార్డ్ అవన్నీ చాలా ఎక్కువ కదా సార్, ఇక్కడ మొత్తం సప్లై ఎక్కువ గుంటూరులో నుంచి. ఆయన అన్నం మీద గొడ్డు కారమే జల్లుకుని తినేవారు. కొంచెం కారం ఉండేది మేము ఎల్లాడిపోయి విక్రమ్ ఫస్ట్ మూవీ తింటే ఫాలో అయ్యండి. అవునా? అన్ని మూవీస్ దాదాపుగా. నువ్వు ఎప్పుడు ఛానల్ పెట్టావు మేము? సార్ నేను 2015లో నాకు చేయాలని ఉంది సార్, ఒక్క వీడియో పోస్ట్ చేశాను సార్ అంతే. తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను సార్. అయితే మనకి బిగ్ బాస్కి ముందు ఒక 3 లాక్స్ వరకు ఉన్నారు సార్ సబ్స్క్రైబర్స్. నేను బయటికి వచ్చాను సార్, బయటకు వచ్చి చిన్న కొంచెం వీడియో స్టార్ట్ చేశాను. 1 మంత్లో 5 లాక్స్ సబ్స్క్రైబర్స్ పెరిగారు సార్. అంటే నాకు 5 ఇయర్స్లో ఎంత పెరిగారో ఒక 1 మంత్లో 5 లాక్స్ పెరిగారు. 5 ఇయర్స్లో 3 లాక్స్ ఉంటే 8 లాక్స్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత. అంటే నువ్వు మంచి డాన్సులు గిన్సులు కూడా పెడతావు కదా రెగ్యులర్గా పెడుతుంటాడు సార్. ఓపిక మెచ్చుకోవాలి, నిజంగా ఓపిక మెచ్చుకోవాలి. ఓపెన్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఒక 5 వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ కంటెంట్ థింక్ చేసి ఏది ఎలా ఉండాలి ఏమి ఉండాలి కంటెంట్ మొత్తం మళ్ళీ వాడే ప్లాన్ చేసుకుంటాడు. ఫోన్ ఉంటుంది మొత్తం. అంటే ఫస్ట్ నుంచే భయం సార్. ఇంటికి తీసుకెళ్ళి కొంచెం ఇంట్లో తింటా నైట్. అన్నీ చేశారు కదా, ప్రేమతో ఉండారు. ఆ చికెన్ అన్ని తినాలి ఇంటికి తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు ఎటు కానీ టైం అమ్మా భోజనం చేయటానికి. ఇప్పుడు ఆకలి ఉండదు, సాయంత్రం అయితే 9 o'clock 8:39కి. మా మమ్మీ థియేటర్కి వెళ్ళి చాలా రోజులు ఏంటి సార్, ఇప్పుడు ఈ సినిమాకి తీసుకెళ్తాను నేను వైల్డ్ డాగ్కి. మేము అందరం ఫ్యామిలీ వస్తాం. నేను 10 ఇయర్స్ అయిపోయింది అండి థియేటర్స్కి వెళ్ళి. 10 ఇయర్స్ అయింది. తమ్ముడు షాప్ చూసుకుంటాడా? ఏం షాప్? వెజిటబుల్. సో మరి వెజిటబుల్స్ అన్ని నువ్వే వెళ్ళి తీసుకొస్తావా? అన్ని అక్వైరింగ్ అంతా నువ్వే? సీజన్స్కి మనకి ఇప్పుడు మామిడికాయ పచ్చడి మామిడికాయలు ఉంటాయి కదా సార్, పచ్చడి మామిడికాయలు లేకపోతే పచ్చడివి చింతకాయలు పండు మిరపకాయలు ఇవి డాడీ ఇప్పుడు కూడా సార్ నెల్లూరుకి గుంటూరు నుంచి కావాలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసి మళ్ళీ అవన్నీ లోడ్ తీసుకొని ఇక్కడికి వచ్చి చేయాలి కదా. మరి అన్ని ఇప్పుడు కావాలి దగ్గర కొన్ని తీసుకుంటారా? ఇప్పుడు ఏమల్లి మధ్యాహ్నం భోంచలేదా? మేబో పొట్ట చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయా? మటన్ చికెన్ అంటే బయటకు వచ్చిన తర్వాత నేను సోయలు అంటే మూవీస్ చేస్తాము, సాంగ్స్ చేస్తాము, వెబ్ సిరీస్ చేస్తాము, ఇవన్నీ కన్ఫ్యూజన్లు ఉంటే అందరు అరే మీ ఇద్దరికి ఏం వచ్చినా రాపోయినా మటన్ షాప్ చికెన్ షాప్ యాడ్ మాత్రం వచ్చింది. అంత పాపులర్ అయ్యారు రా? బాగా పాపులర్ అయ్యారు సార్. అసలు వైల్డ్ డాగ్ టీమ్ చూస్తుంటే నాకు ఫిట్నెస్ అంటే నాకు ఎంత ఇష్టం తెలుసు తెలుసు సార్. టీమ్ మొత్తం సార్ ఏంటి వీళ్ళు ఒక్కొక్క కొడతారనిపిస్తుందా? దీంట్లో కొట్టేవాళ్ళు ఆయన ఒకడు ఈమె ఒకటి గ్యారంటీ. అసలు నేను అది కొన్ని బీటీఎస్ సీన్స్ చూసాను సార్, ప్రాక్టీస్ చేస్తుంది కానీ యాక్షన్ సీన్స్ మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి, ఎక్కడ తగ్గకుండా. సో యాక్షన్ సీన్స్ లో ఎక్కడన్నా ఎవరికైనా ఇంజురీస్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా సార్? పెద్ద ఏం జరగలేదు అనుకుంటా సార్ కి. ఇక్కడ స్టిచెస్ పడింది, ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్ లో పడింది ఇక్కడ 6 స్టిచెస్. బట్ అందరికీ కొంచెం ఒళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఐ థింక్ మయాంక్ హాడ్ మోస్ట్ నంబర్ ఆఫ్ పెయిన్స్. హి స్టిల్ రికవరీ. దట్ వాస్ లైక్ వెన్ ప్రిపేరింగ్ ఫర్ ద రోల్ బికాజ్ ఐ వాస్ ఎక్స్పోజ్డ్ టు దిస్ లైక్ నెవర్ బిఫోర్. సడన్లీ ఒకేసారి you got exposed. Yeah, so I got to know there's also muscle load. There's also bone. సార్ ఓవరాల్గా ఎనీ డే షూట్ సార్ ఇది?
అంటే మేము చూస్తే ఆ ట్రైలర్లోనే మాకు అరే మనాలి అనిపిస్తుంది, కొన్ని చోట్ల హైదరాబాద్ కొన్ని చోట్ల అనిపిస్తుంది, కొన్ని చోట్ల వేరే వేరే లొకేషన్స్ కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఫుల్ ఫిల్మ్ 65 to 70 డేస్ ఐ థింక్ 65 to 70 డేస్ చేసాము. అందరం అన్ని రోజులు చేయలేదు, బట్ 65 to 70 డేస్ ఇస్ అ టోటల్. సో ఐ మీ వుడ్ హావ్ డన్ అబౌట్ 40 డేస్, 35-40 డేస్ అందరం రకరకాలుగా. ఫస్ట్ ఈ మూవీ అంటే ఓటీటీ అనుకున్నారు అని చెప్పారు ఫస్ట్, తర్వాత ఫ్యూచర్ ఫిల్మ్ అన్నా. అసలు యూట్యూబ్లో సార్ 12 మిలియన్ వ్యూస్ ఇంకా ట్రెండింగ్లోనే ఉంది, అసలు మీరు ఎందుకు సార్ ఓటీటీ అనుకున్నారు? ఇది మేము సినిమా లవర్ సార్, అందరం సినిమాలో అందరూ కూడా సినిమా లవర్సే. మరి అది కోవిడ్ మహిమ, ఏం చేయలేకపోయాం ఆ టైంలో. మా అందరి కోసం సినిమా స్క్రీన్ మీద వస్తుంది, సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం. ఏప్రిల్ 2nd కోసం ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చేస్తున్నాను. మేము కూడా పెద్ద అందరం ఒక కేకేసాం వెన్ వీ డిసైడెడ్ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తామని. సో మీ క్యారెక్టర్ దీంట్లో ఎలా ఉంటుంది? సేమ్ ట్రైలర్లో మీరు ఏం చూసారో సిమిలర్ క్యారెక్టర్ అదే ఫాలో అయ్యాం సినిమా అంతా. అంటే టెర్రరిస్ట్ ఆ క్యారెక్టర్ ఎటువంటిదంటే టెర్రరిస్ట్ వాళ్ళు క్షమించే ప్రసక్తే లేదు, దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. సో యాక్షన్ లవర్స్ అందరికి ఫుల్ మీల్స్ సార్ ఈ మూవీ అయితే మా అందరికి. అంటే ఫుల్ మీల్స్ అంటే కొత్త రకమైన మీల్స్, కొత్త రకమైన యాక్షన్, నాట్ దట్ రెగ్యులర్గా ఉండే యాక్షన్ కాదు, కొంచెం రియల్గా ఉంటుంది. రా రియల్ చూస్తే నిజంగా జరుగుతుందా యాక్షన్ అనేది. అండ్ ప్రమోషన్స్ కూడా చూసాను సార్ మూవీది, అంటే ఎంత క్రేజీ ఉన్నాయంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఆ ఎలివేషన్ కానీ అలిపోయేది. ఒక వీడియో వచ్చింది ఫస్ట్, తర్వాత మన ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్, మళ్ళీ మీరు మీ ఇంట్రడక్షన్ చెప్పేసి మళ్ళీ ఈ క్యారెక్టర్ ఇలా ఉండిద్ది. అండ్ మీదే అనుకుంటే నాకు భలే నచ్చింది, పెద్ద ఎక్స్ప్రెషన్ ఉండదు అని. అవును పెద్ద ఎక్స్ప్రెషన్ ఉండదు ఫేస్ మీద. ఐ సెడ్ నో ఇట్ డజంట్ హావ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద ఫేస్, దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ. సో అంటే ట్రైలర్లో ఎందుకు అంత ట్రెండింగ్ అంటే సార్ ఆ ఇంపాక్ట్ ఉంది సార్, మేము అంటే ఇలా షాక్లోనే ఉండిపోయాం. అయిపోయిన తర్వాత ఏదో చిన్న వర్డ్ వచ్చింది సార్. నువ్వు వాడుతూ ఉంటావు కదా బాగా, నిజం చెప్పు నిజం చెప్పు. విన్నా నువ్వు ఎప్పుడు వాడలేదా వర్డ్? గుంటూరులో వేరే దానికి తగ్గట్టు అనుకున్నాను, దానికి మించి ఉంటాయి. ఫిల్టర్ చేయకూడదు. సార్ ఇంకోటి అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్యామిలీ ఎలా ఉండిపోయింది సార్, ఇప్పుడు మా బిగ్ బాస్ కనిపిస్తుంది కానీ ఇలా ఇట్లా కానీ. సో మీ ఫ్యామిలీతోనే ఒక సినిమా వచ్చింది కదా సార్, మనం లాంటి సినిమా, మళ్ళీ అలాంటి సినిమా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అఖిల్ గారితో కానీ నాకు ఏమో మంచి కథ దొరకాలి, అన్ని కుదరాలి. అదే కదా ఫ్యాన్స్ అందరం, మనం మూవీ పెద్ద ఫ్యాన్స్ సార్, ఇప్పుడు అందరు కొడుకులతో ఈ సినిమా, కొడుకులతో ఈ సినిమా చేస్తుంటే మా అంతే కదా, కరెక్టే కదా. ఇప్పుడు అలీబాయిని పెడితే నువ్వు మొత్తం ఫైట్లు గుద్దడాలు నేనే పెడతావు, మరి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒక కావాలి కదా. మరి ఆ టైప్ సినిమాలు కూడా మేము చేస్తారు. సార్ ఇంకోటి సార్, అంటే నేను రీల్స్ చేస్తాను సార్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని ఒక ఆప్షన్ ఉంది, అంటే ఇంతకు ముందు టిక్టాక్ ఉండేది, ఇప్పుడు రీల్స్ అని ఉంది. ఈ సినిమాలో సాంగ్స్ లేకపోవడం వల్ల మాకు కంటెంట్ రాలేదు సార్, మేము ఎలా చేయాలి సార్ ఈ సాంగ్? ఈ సినిమాలో సౌండ్ చేయాలి, నువ్వే మొదలుపెట్టి. మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది కదా, దాని మీద ఒక డాన్స్ చేయి. మా ట్రైలర్ ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది ఆ బీజేము ట్రైలర్లో ఉన్నది, దాని మీద పెట్టుకుని ఒకటి చేసి. అంటే మా కోసం ఒక సాంగ్ వచ్చి ఉంటే ఇంకా మీ అందరూ మొత్తం అదే నాగార్జున ట్యాగ్ 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 అయినా సార్. బట్ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ సార్, నేను వెళ్తూ కూడా పొద్దున్న వాట్సాప్లో పంపించాను. మా లాంటి వాళ్ళు ఇవన్నీ పనిచేస్తున్నారు కాబట్టి సార్ ఇంకా ఇన్స్టాగ్రామ్లోకి రాలే. అవును సార్, ఇప్పుడు 2 రౌండ్స్ ఉన్నాయి సార్, ఒక గేమ్స్ ఆడతాం. అంటే ఎక్స్క్లూజివ్గా ఈ సాంగ్స్ మీ హిట్ సాంగ్స్ అయ్యి ఉంటాయి, అవి ఇమోజీస్ తో ఉంటాయి సార్, ఆ ఇమోజీస్ మన వాళ్ళకి గెస్ చేయాలి. తెలు యూ వాంట్ నో మై సాంగ్స్ చేయాలి. వేస్ట్ నీకునే తెలవాలి, కన్ను పెడితే ఓ కన్నే పిట్ట ఎక్కడక్కది కన్నే పిట్ట ఇదే సార్ మొత్తం. మేము చెప్ప ఇప్పుడు మొత్తం చేయలేము సార్. కన్నే కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, కన్ను కొట్టరు. ఓ
గుండెల్లో ఏముందో కళ్ళల్లో. ఇదేంటి రెండు సర్కిల్స్? ఇది చందమ్మ అమావాస్య చీకటి వెలుగుల రొమాన్స్. ఇదేనా ఇంకా రొమాన్స్ అంటావు ఏదో చెప్తుంటావు? ఇది చీకటి చీకట. ఓకే చీకటి వెలుగు చెప్పి పేరు నాకు తెలియదు. చీకటి వెలుగు ఏది నువ్వే చెప్పు. చీకటితో వెలిగే చెప్పాను నేను ఉన్నానని. ఇది నేను ఉన్నానని ఇలా పెడతారయ్యా? ఎవరు ఇది చేసింది? అది ఎవరు ఇది చేసింది? రొమాన్స్ పెట్టారు కదా. రొమాన్స్ పెట్టారు కదా. నువ్వు 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 రోడ్ రోడే కదా అది. నువ్వు రోడ్ నువ్వు నిన్ను రోడ్డు మీద చూసినది లాగా. ఓకే కాకి నూరు తెలిసింది. కోకిల సార్. కోకిల కాకి కోయిల కోయిల పాట. కోయిల పాట బాగుంది. కోయిల పాట బాగుంది. కోయిల పాట బాగుంది. చందమామ కాదు, చందమ కాదు, శృతి. పాటల పల్లకి వై. పాటల పల్లకి వై ఊరేగే చెరుగ. అది వన్ అనమయ సాంగ్ సార్. ఇది గ్యారంటీ దేవుడి పాట. దేవుడు దేవత ఒక దేవత నాకు నవలగా నథింగ్ నోస్. ఆకాశం సార్. ఇది మూవీ నేమ్ సార్. ఇది ఆకాశ వీధిలో అన్ని చెప్పేశారు. సూపర్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ చేద్దాం సార్. సార్ ఇప్పుడు టీంలో నుంచి ఒకరికి మనం చూపిస్తాం సార్, వాళ్ళు యాక్షన్ చేసి అది ఏంటి అనేది మిగతా వాళ్ళు చెప్పాలి. చెప్ ఈజీ అన్లెస్ ఐ హావ్ వాంట్స్ టు యాక్ట్ అవుట్ అండ్ షో. ఇట్స్ లైక్ పిక్చర్ డమ్ షరాజ్. అలీ భాయ్ ఇది రాజా. ఎవరు హార్ట్ డైమండ్. అరే డైమండ్ ఖాతా మేరీ కార్డ్ ని ప్లియర్ వాట్ ఇస్ దిస్ ఖానే కి చీజ్ ఖానే కి చీజ్ ఖానే కి చీజ్ వెజిటబుల్ హే పకా హువా హే చీజ్ పకా కే కర్రీ కర్రీ కుక్ నో దిస్ ఇస్ సంథింగ్ దట్ యు కట్ ఆఫ్ ఇట్ ఇస్ స్వీట్ ఆర్ సంథింగ్ పరాట్ మేరీ ट्रायंगल में क्या पराठा ही बनता है. समोसा समोसा సూపర్ గా క్యారే తారు సమోసా నే ఉంటది కదా ఎగ్జాంపుల్ స్వీట్ అన్నప్పుడు కాదు 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 అన్న కదా సూపర్ ఫిట్నెసారు. ఇస్ ఇట్ ఆబ్జెక్ట్ ఆర్ వాట్ చూపిస్తారేమో చాలా ఈజీ ఇది. టైమ్ ఈజ్ ఆన్. తప్లా తప్లా దట్ వాస్ ఈజీ.
చాలా అంటే బెస్ట్ విషెస్ ఉన్నాయి సార్, మీ సినిమా పెద్ద సక్సెస్ అయిపోవాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ అలీ బాయ్ అందరు, మీ అందరు టీమ్ చాలా చాలా సూపర్ సూపర్, మేము లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అంటే చిన్న అచీవ్మెంట్ సార్ చేసింది. మీరు ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే. థ్యాంక్ యూ.